నమస్కారం, నేను లలిత. ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. అటవీ రెవెన్యూ భూముల విషయంలో సంయుక్త విచారణ జరిపి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. రెవెన్యూ భూములకు సంబంధించి ప్రజలకు పంపిణీ చేసిన భూమికి పాస్ పుస్తకాలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లోని తన ఛాంబర్లో అటవీ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు శాఖలకు సంబంధించిన భూముల వివరాలకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలను ఇరు శాఖల సంయుక్త విచారణ జరిపి ద్వారా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ హద్దులకు సంబంధించి కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిశీలించాలన్నారు. రెవెన్యూ భూములకు సంబంధించి ప్రజలకు పంపిణీ చేసిన భూమికి పాస్ పుస్తకాలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అటవీ భూములను ఆక్రమించుకున్న వారి విషయంలో ప్రభుత్వం ఆదేశించి నియమ నిబంధనలకు అనుగుణంగా చాలా కాలంగా ఆ భూమిని అనుభవిస్తున్న వారి విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, కొత్తగా ఎవరు కూడా భూములను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో సంయుక్త విచారణ పూర్తి చేసి అవసరమైన తదుపరి చర్యలకు నివేదికలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని, కటాఫ్ డేట్లతో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎడపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఎన్నికల సమయంలో బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయడం లేదని ఆరోపిస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు, నాయకులు తాము గెలిచాక తమ సమస్యలు పట్టనట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సుమారు గంటపాటు కొనసాగిన రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు బీడీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకుని రాస్తారోకోను విరమించాలని కోరినా బీడీ కార్మికులు శాంతించలేదు. తమ ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులకు తమ సమస్యలు పరిష్కరించే తీరిక లేదా అని మండిపడ్డారు. చివరకు బీడీ యూనియన్ నాయకులు బీడీ కార్మికులతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతామని చెప్పడంతో రాస్తారోకోను విరమించిన బీడీ కార్మికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్న వారందరికీ జీవనభృతి అందేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే రానున్న రోజులలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట మురికి కాలువల నిర్మాణాలు చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. 30 లక్షల నిధులతో పలు డివిజన్లలో డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగరంలో పర్యటించారు. అవసరమైన చోట మురికి కాలువల నిర్మాణానికి పనులను ప్రారంభించారు. వర్షాల వల్ల కాలనీల్లో ఇబ్బందులు తలెత్తకుండా మురికి కాలువలను శుభ్రం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మురికి కాలువలు సక్రమంగా లేని చోట నూతనంగా నిర్మించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాల వల్ల నగర ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులకు తెలిపారు. నగరంలోని 41, 48 మరియు 49 డివిజన్లలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యటించి డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అధికారులు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైన చోట మురికి కాలువల నిర్మాణానికి 30 లక్షలతో పనులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే గణేష్ గుప్తా తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలోని పాముల బస్తీ, దుబ్బ, శివాజీ చౌక్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల సుజాత, నూడా చైర్మన్ ప్రభాకర్, ఆయా కాలనీ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 4వ ఆర్థిక సంఘం నిధులతో నిజామాబాద్ లో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో
10 లక్షల రూపాయలు చొప్పున డ్రైనేజీలు కానీ రోడ్డు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఇంజనీర్లు కలిసి గుర్తించినటువంటి పనులని మేము భూమి పూజ చేస్తా ఉన్నాం. నిరంతరంగా మా మేయర్ గారు, నేను, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఈ భూమి పూజ కార్యక్రమంలో మేము పాల్గొంటా ఉన్నాం. మరి ఈరోజు డివిజన్ నెంబర్ 49, 48, 41లో మరి ఇక్కడ లలితామహల్ థియేటర్ ముందున్నటువంటి దుబ్బా రోడ్లో ఇక్కడ పెద్ద డ్రైనేజ్ని కట్టబోతా ఉన్నాం. 50 డివిజన్లలో కూడా ఇవన్నీ ప్యారలల్గా ఈ పనులు నడుస్తాయి. 5 కోట్ల రూపాయల పనులు నడుస్తాయి. మరి ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి మా కార్పొరేటర్స్ కానీ మా మేయర్ గారు కానీ మేమందరం కూడా ప్రజలతో అమికమై పనులు చేపడతా ఉన్నాం. అతి త్వరలో ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు పనులు కానీ చెట్టదిత్తులు కానీ నగర ప్రజలకు పాటిస్తూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద విద్యార్థుల ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఏబీవీపీ నాయకులను అరెస్టు చేశారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బలరాజ్, నగర కార్యదర్శి భానుప్రసాద్, మనోజ్ కుమార్, నిఖిల్ కౌర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బలరాజ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే డీఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ రాక విద్యార్థులు చాలా నష్టపోతున్నారని, ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందని అన్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినంత మాత్రాన మా ఉద్యమం ఆగదని, ఇప్పటికైనా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నిజాంసాగర్ చౌరస్తాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వంలో వచ్చినా కూడా ఒక విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఒక విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇంకా పెండింగ్లో ఉంచి అదేవిధంగా ఈ యొక్క టీచర్ పోస్టులు కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డిఈఓ పోస్టులను ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా విద్యార్థులతో ఈ యొక్క చెలగాటం మాడుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరుగుతున్నది. ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నో, ఎంఈ పోస్టులు, డిఈఓ పోస్టులు, అదేవిధంగా టీచర్ పోస్టులను వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అవకాశం చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఒక రాష్ట్రంలో ఒక పాఠశాలలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఒక తొత్తులు మారి ఒక రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులతోటి ఫీజు దోపిడీ చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు, కనీసం చూడనట్టు పరిస్థితి యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇదేందని చెప్పేసి విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఒక పోలీసులతోటి ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉండగా అక్రమంగా యొక్క పోలీసులు ఈచుకెళ్ళి ఈ యొక్క ప్రోగ్రామ్ని అడ్డుకోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ నుంచి హెచ్చరిస్తూ ఉన్నది. అరెస్టులతో ఈ యొక్క ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి. వర్షాలు ప్రారంభమైనందున హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. మొక్కలను అధిక సంఖ్యలో నాటడానికి అవసరమైన ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మంగళవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభం అయ్యాయని, ప్రభుత్వ ఆదేశాలు జారీ కాగానే మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నందున లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలలో, మున్సిపాలిటీలలో, రహదారుల పక్కన, ఇతర ప్రాంతాలలో మొక్కలను పెద్ద సంఖ్యలో నాటడానికి అవసరమైన ఇతర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో, స్వచ్ఛంద సంస్థలు లేదా బ్యాంకుల నిర్వహణలో మొక్కలను నాటి పరిరక్షించడానికి స్పాన్సర్లను గుర్తించాలని తెలిపారు. ఇందుకు పరిశ్రమలు, స్మార్ట్ ఆగ్రో, రోటరీ, లయన్స్ క్లబ్, బ్యాంక్స్, ఇతర సంస్థలను సామాజిక బాధ్యతగా ఉపయోగించుకోవాలని తెలిపారు. నగరపాలక సంస్థకు, ఇతర మున్సిపాలిటీలకు అప్రోచ్ రోడ్లకు ఇరుపక్కల పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం ప్రతి శాఖకు కూడా ప్రభుత్వం లక్ష్యాలు ఎక్కువగా నిర్దేశించిన
ఆ దిశగా లక్ష్యాలను పూర్తి చేయడానికి ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల ప్రారంభంతో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఎక్కడ కూడా ప్రజల ఆవాసాల వద్ద నీరు నిల్వకుండా చూడాలని, మురుకు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ చెత్తను డంపింగ్ యార్డ్లకు తరలించాలని ఆదేశించారు. వర్షాల వల్ల నీరు నిలిచి ప్రజలకు రవాణాకు ఇబ్బందులు కలిగే చోట మోటార్లు ఏర్పాటు చేసి వెంటనే నీటిని తొలగించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ఇబ్బందులు కలిగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళిక చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్, డిఆర్డీఓ రమేష్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జాన్ సామ్సన్, ఇతర మున్సిపాలిటీల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొలకరి వర్షాల వల్ల పశువులు రోగాల బారిన పడకుండా ఉచిత నట్టల నివారణ మందులను పంపిణీ చేసే కార్యక్రమం ఎడపల్లి మండలంలో నేటితో ముగిసింది. ఈ నెల 18న ప్రారంభమైన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం వారం రోజుల పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో జరిగింది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలో గత వారం రోజులుగా కొనసాగిన ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమం నేడు జైతాపూర్ గ్రామంలో కొనసాగిన కార్యక్రమంతో ముగిసింది. మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో 13 గ్రామాలలో ఈ కార్యక్రమం కొనసాగింది. మండలంలో గల 33,613 జీవాలకు గాను 19,000 జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేసినట్లు మండల పశువైద్యాధికారి తెలిపారు. జైతాపూర్ గ్రామంలో నేడు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ శ్రీలక్ష్మి, మండల పశువైద్యాధికారి జైపాల్ సింగ్ మాట్లాడుతూ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పాడి రైతుల శ్రేయస్సును కోరి పంపిణీ చేస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను పాడి రైతులు సద్వినియోగపరుచుకుని లబ్ధి పొందాలన్నారు. జీవాలలో నట్టల నివారణ మందులతో నట్టలు నివారింపబడి అధిక బరువును పొంది ఆరోగ్యంగా ఉంటాయన్నారు. గత వారం రోజులుగా కొనసాగిన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనని వారు తమను సంప్రదిస్తే మందులను అందజేస్తామని మండల పశువైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జైతాపూర్ ఉప సర్పంచ్ నరసింహులు, నాయకులు రామ్ గోపాల్ రెడ్డి, పశువైద్య సిబ్బంది కళ్యాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం రోజుల పాటు పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఎడపల్లి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు తిరిగి గ్రామాల వారిగా తిరిగి అన్ని మేకలు మరియు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే దాదాపుగా 16,500 గొర్రెలకు, 2,500 మేకలకు గాను నటల నివారణ మందులు వేయడం జరిగింది. ఇంకా కొంచెం అంటే ఇంకా మనకు గొర్రెలు పక్క రాష్ట్రాలకు జీవాలు మేతలకు వెళ్ళడం జరిగినాయి. అవి రాగానే వాటి కూడా వేయడం జరుగుతుంది. ఈ విషయం కూడా మేము ఫార్మర్స్ అందరికీ, గొర్రె కాపురదారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా మందు అంటే వేయకుండా ఎక్కడైనా మిస్ అయి ఉంటే మాత్రం వచ్చి మందులు వేయించుకోగలరని కోరుకుంటున్నాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. జిల్లా ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి వ్యాధులను నయం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని ఆసుపత్రి చైర్మన్ శ్రీకాంత్ మోర్లావర్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక సమస్యలైన మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, సంతానలేమి, హార్మోన్ల అసమతుల్యత వంటి మొండి వ్యాధులతో పాటు ఇతర వ్యాధులకు సమర్థవంతమైన పరిష్కారం చేసేలా వైద్యులు కృషి చేస్తారని తెలిపారు. అతి తక్కువ సమయంలో అత్యధిక బ్రాంచ్లు ప్రారంభించి అనేక రకాలైన వ్యాధులకు చికిత్స అందిస్తున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ వారు జిల్లా ప్రజల కోసం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని వైద్య సేవలు పొందాలని కోరారు. ఈ రోజు మనం నిజామాబాద్ అరేంజ్ చేస్తున్న ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ వెల్కమ్ చేస్తున్నా. ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టే ఉద్దేశం ఏంటంటే మనం నిజామాబాద్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్ మా బ్రాంచ్ పెట్టి 3 ఇయర్స్లో ఎంతో మందికి ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నట్టు పేషెంట్స్కు, ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు, సర్వైకల్ స్పాండిలోసిస్, మెడ నొప్పి, ఇవాళ రేపు కామన్ అయింది డిస్క్ ప్రాబ్లం, నడుము నొప్పి, ఇటువంటి అన్ని వ్యాధులకు మా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ జెనెటిక్ మెడిసిన్ ఇచ్చి నయం చేసి ఎంతోమందికి మేము ఈ నిజామాబాద్లో నిజామాబాద్ ఏరియా ప్రజలకు సేవ చేస్తున్నాం మా ఈ బ్రాంచ్లో. ఈ నిజామాబాద్ బ్రాంచ్ 3 ఇయర్స్ కింద ప్రారంభించడం జరిగింది. నేను చెప్పేది అందరికి విజ్ఞప్తి చేసేది అంటే ఈ దిస్ గుడ్నెస్, ఫైన్నెస్, అడ్వాన్స్ క్యూరేబుల్ కెపాసిటీ ఉన్న హోమియోపతి హోమియోకేర్ ఇంటర్నేషనల్కు అందరికీ మీరు మంచిగా
ఇది ఇచ్చి కవరేజ్ ఇచ్చి ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తారు దీని తర్వాత అందరు మా హ్యాపీ పేషెంట్స్ టెస్టిమోనియల్ ఇస్తారు. ఎందుకంటే హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఉందా అని ఇంకా చాలా మందికి తెలియదు. హోమియోపతికి హోమియోపతిలో డిస్క్ ప్రాబ్లం కానీ మోకాల నొప్పులకు కానీ సర్జరీ లేకుండా క్యూర్ చేయొచ్చని ఇంకా చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఈరోజు క్యూర్ అయిన పేషెంట్స్ కూడా మీకు చెప్తారు, ఎంతో మంది డాక్టర్ల దగ్గర వెళ్ళి, ఎంతో మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ల దగ్గర వెళ్ళి, ఎన్నో ఎంఆర్ఐలు తీసి, ఈవెన్ కొంతమంది ఆపరేషన్ చేసుకున్నాక కూడా నయం కానోలు ఇక్కడ వచ్చి వాళ్ళు ఎలా వచ్చారని అడిగితే వాళ్ళు చెప్తారు, ఏదో న్యూస్ పేపర్లో చదివాము, ఏదో టీవీ ఛానల్లో చదివాము దేని గురించి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందుల గురించి అది చూసి వచ్చామని చెప్తారు. సో కాబట్టి మీరు మంచి కవరేజ్ ఇచ్చి మీ ఏరియా జనాలకు లాభం పొందేటట్టు మీరు చేయాలి. ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పటి వరకు పెన్షన్ పొందని వారి కోసం ఈ నెల 26వ తేదీన ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పెన్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. పెన్షన్ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇప్పటి వరకు వివిధ కారణాలతో పెన్షన్ పొందని వారి కోసం ఈ నెల 26వ తేదీన ఉదయం 10:30 ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పెన్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలియజేశారు. హైదరాబాద్కు చెందిన అకౌంట్ జనరల్ డైరెక్టర్ ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. వారి సమక్షంలో సర్వీస్ ఫ్యామిలీ పెన్షన్దారుల సమస్య పరిష్కారం కాని వారు ఈ సమావేశానికి హాజరై పరిష్కరించుకోవాలని, ఈ సమావేశానికి సంబంధిత శాఖల డీడీఓలు పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ కోరారు. ఈ అవకాశాన్ని వివిధ కారణాలతో పెన్షన్ పొందని వారు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్ద పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ నెల 27న అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయాల నిర్వాహకులు కోరారు. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్ద పోచమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన పిదప జరగవలసిన వివిధ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నూతన ఆలయం వద్ద నేడు గణపతి పూజతో ఆరంభమైన పూజా కార్యక్రమాలు, పుణ్యవచనము, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ట, జలాదివాసము, చండీపారాయణము వంటి తదితర కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిట్లకృష్ణస్వామికి వడ్డేపల్లి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి, పోతరాజు, జండనాగుల విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించి ఆలయ ఆవరణలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వేద పండితులు మాట్లాడుతూ ఈ నెల 27న గురువారం దశమి నాడు వేకోజామున 5:15 అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు హరిదాస్, ఆంజనేయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో 3 రోజులు త్రిదినాత్మక శ్రీ పెద్దపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో ఈరోజు ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనము, నాందీముఖము, అలాగే ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, తదనంతరం సర్వతోభద్రమండలి దేవతా స్థాపనము, అలాగే శ్రీ మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్థాపనము, వాస్తు క్షేత్రపాలక యోగిని దేవత మండపారాధన, అగ్ని ప్రతిష్ట, అమ్మవారికి జలాదివాస కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులతో నిర్వహించడం జరుగుతుంది. ఇటు మహత్ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలవుతున్నారు. అలాగే రేపు అనగా బుధవారం రోజు ఉదయం స్వస్తి వాచనము, అలాగే గణపతి పూజ, పంచవాక్య పుణ్యవాచనము, అమ్మవారికి ధాన్యాదివాసము, అలాగే చండీయాగ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం అమ్మవారికి ఫల పుష్పశయ్యాదివాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి అనగా గురువారం రోజు ఉదయం 5:15 మిథున లగ్న పుష్కరాంశమున గర్తన్యాసపూర్వక యంత్ర ప్రతిష్ట కార్యక్రమం, అలాగే అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, నేత్ర ఉల్మీలనము, అమ్మవారి అభిషేకము, బలిప్రదానము, పూర్ణాహుతి, హారతి, మంత్రపుష్పము, అమ్మవారి యొక్క మహాప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త.